హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతుంది అండ్ దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. బట్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, అసలు దీని మెయిన్ గోల్ ఏంటి, అసలు ఇది అంటే ఏంటి అనేది మనం చూసుకుందాం. సో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అంటే మనకి ఇక్కడ మెయిన్ గోల్ చూసుకుంటే ఏంటంటే, మనకి ఎక్కడైతే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ ఉందో అక్కడ మనము డేటా ఇంటిగ్రేషన్ అండ్ డేటా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్పరెన్సీ అనేది అచీవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే, డేటా ఇంటిగ్రేషన్ అనేది ఎలా ఉంది, ఎలా ఇంటిగ్రేటెడ్గా ఉంది డేటా అనేది. ఇప్పుడు డేటా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్పరెన్సీ అంటే ఎలా ఉంటుందంటే, ఇంటర్నల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆర్ హిడెన్ ఫ్రమ్ ద యూజర్. అంటే మనకి ఇంటర్నల్ డీటెయిల్స్ అనేటివి కొన్ని ఉంటాయి కదా, అవి యూజర్కి కనిపించకుండా హైడ్ చేస్తుంది అనమాట, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. యూజర్కి అనేవి కనిపించవు ఆ డీటెయిల్స్ అన్నీ, అది మనకి ట్రాన్స్పరెన్సీ అంటే. నేను జస్ట్ ఇట్లా బ్రేస్లో మీకు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటో చెప్పడానికి ఇక్కడ బ్రాకెట్లో రాశాను. యూ డోంట్ నీడ్ టు రైట్ దిస్ ఇన్ డెఫినేషన్. సో ఇది అనమాట మనకి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ has a collection of multiple logical integrated database distributed over a computer network. అంటే మనకి ఏంటి, ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేది కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఉంటాయి అన్నమాట, అవి లాజికల్గా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి డేటాబేస్ తోటి అండ్ ఓవర్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. అంటే కంప్యూటర్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేది మనము చేసుకోవచ్చు అనమాట. ఏ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ లూజ్లీ కపుల్డ్ సైట్స్ దట్ షేర్స్ నో ఫిజికల్ కాంపోనెంట్స్. ఇవేంటంటే లూజ్లీ కపుల్డ్ ఉంటాయి అనమాట. అంటే ఏంటి, అవి షేర్ చేసుకోవు, ఏంటి నో దట్ షేర్స్ నో ఫిజికల్ కాంపోనెంట్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే మనం డీడీబీఎంఎస్ అంటాం కదా, ఇది ఇందులో ఎలా ఉంటాయంటే సింగిల్ లాజికల్ డేటాబేస్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ స్ప్లిట్ ఇన్ టు ఏ నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకు ఒకటి అనేది ఉంటుంది, దాన్ని మనం ఇట్లా ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ చేసుకుంటాం. అంటే చిన్న చిన్న పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక లాంగ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఒక ప్రాబ్లం ఇది ఏదైనా ఉందనుకోండి, దీన్ని మనం చిన్ని చిన్నగా డివైడ్ చేసుకుంటాం అనమాట, లైక్ స్మాల్ స్మాల్ పీసెస్గా. దీన్ని ఒక ప్రాబ్లం ఏదైనా కానీ ఇట్లా లాంగ్ ప్రాబ్లం ఉండేదాన్ని ఇట్లా దీన్ని చిన్ని చిన్నగా డివైడ్ చేసుకునేదాన్ని ఫ్రాగ్మెంట్స్కి ఇలా డివైడ్ చేసుకుంటాం ఇంటూ ఏ నెంబర్ ఆఫ్, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అయినా కావచ్చు దాన్ని ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఈచ్ ఫ్రాగ్మెంట్ ఈజ్ స్టోర్డ్ ఆన్ ఏ వన్ ఆర్ మోర్ కంప్యూటర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎ సపరేట్ డీబీఎంఎస్. అంటే ఇప్పుడు ఈ ఫ్రాగ్మెంట్స్గా మనం ఏదైతే డివైడ్ చేసామో, అంటే ఇక్కడ మనం ఫ్రాగ్మెంట్స్ డివైడ్ చేసాం కదా, ఇవంతా ఇవి ఎలా మనం స్టోర్ చేసుకుంటామంట, ఎలా స్టోర్ చేసుకుంటున్నాము, వన్ ఆర్ మోర్ కంప్యూటర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సపరేట్ డీబీఎంఎస్. అంటే సపరేట్ డీబీఎంఎస్ కంట్రోల్లో ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం అనమాట. ఎక్కడ, వితిన్ ద కంప్యూటర్ కనెక్టెడ్ బై ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్. అంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ అండర్లోనే ఇది కనెక్టెడ్ ఉంటేనే ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, సపరేట్ డీబీఎంఎస్లో స్టోర్ చేసుకుంటాం ఈ ఫ్రాగ్మెంట్స్ అనేటివి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ మనకి, ఏ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ఈజ్ ఏ డేటాబేస్ ఇన్ విచ్ స్టోరేజ్ డివైస్ ఆర్ నాట్ ఆల్ అటాచ్డ్ టు కామన్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే మనకి ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుందో, అంటే మనం ఏదైనా ప్రాసెస్ చేయాలంటే మనకి ప్రాసెసింగ్ యూనిట్ అనేది యూస్ చేస్తున్నాం కదా ఇక్కడ, అయితే ఇది అనేది ఏం చేస్తున్నాము, ఈ డేటాబేస్ అనేది స్టోరేజ్ డివైస్. ఈ స్టోరేజ్ డివైస్ ఏదైతే ఉంటుందో మనం, అంటే ఫ్రాగ్మెంట్స్ అయినా కానివ్వండి, ఏమైనా స్టోర్ చేసుకుంటున్నామో, ఇవన్నీ నాట్ ఆల్ అటాచ్డ్ టు కామన్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఈ స్టోరేజ్ డివైస్లు అన్నీ మనం ప్రాసెసింగ్ యూనిట్కి అటాచ్ చేయము, సచ్ యాజ్ ఎ సిపియు. అలా అంటే ప్రాసెసింగ్ యూనిట్ లేదైనా సిపియు, అట్లా మన డేటాని స్టోర్ చేసుకోవడానికి. కంట్రోల్డ్ బై ఏ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇట్లా కంట్రోల్ అనేది ఎలా చేస్తుంది, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో చేస్తుంది అనమాట. ఇట్ మే బి స్టోర్డ్ ఇన్ మల్టిపుల్ సైట్స్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ ఫిజికల్ లొకేషన్ ఆర్ రిమోట్ లొకేషన్స్. అంటే మనకి అవి డేటా అనేది ఒక్క లొకేషన్లోనే స్టోర్ చేయాలని అయితే ఏముండదు, అది స్టోరింగ్ అనేది మల్టిపుల్ సైట్స్లో లొకేట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ ద లొకేటెడ్ ఇన్ ద సేమ్ ఫిజికల్ లొకేషన్ ఆర్ రిమోట్ లొకేషన్స్ అయినా ఉండొచ్చు అనమాట. మేనేజ్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా విత్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. మనకి ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ అనేటివి కూడా ఉంటుందన్నమాట. అంటే నెట్వర్క్ ట్రాన్స్పరెన్సీ కావచ్చు, రెప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ, ఫ్రాగ్మెంటేషన్ ట్రాన్స్పరెన్సీ అనేవి ఇలా ట్రాన్స్పరెన్సీస్ ఉంటాయి. వీటికి ఇంకా మీకు మోర్ థియరీగా కావాలంటే నెక్స్ట్ దాంట్లో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ అగైన్ డేటా ఇండిపెండెన్సీ అని కూడా ఉంటుంది ఇక్కడ. డేటా ఇండిపెండెన్సీ అంటే మనకి ఇక్కడ డేటా అనేది ఎలా ఇండిపెండెంట్గా ఉంటుందని చూద్దాం. సో డేటా ఇండిపెండెన్సీ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫార్మ్ ఆఫ్ ఏ ట్రాన్స్పరెన్సీ. అంటే ఇదేంటి, ఇది కూడా ఒక డేటా ఇండిపెండెన్సీ, అంటే మనకి ఒక ఫండమెంటల్ ట్రాన్స్పరెన్సీలోనే ఉంటుందన్నమాట. ఇది నేను డయాగ్రామ్ చూపిస్తాను.
సో ఇలా ఉంటుందని అన్నమాట మనకి లేయర్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీలో ఎలా ఉంటుంది. ఫస్ట్ డేటా ఉంటుంది, డేటా ఇండిపెండెన్స్, దెన్ నెట్వర్క్ ట్రాన్స్పరెన్సీ, రిప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ, ఫ్రాగ్మెంటేషన్ ట్రాన్స్పరెన్సీ, లాంగ్వేజ్ ట్రాన్స్పరెన్సీ. సో ఇలా ఉంటుంది. సో ఈ డేటా ఇండిపెండెన్సీ కూడా ఒక లేయర్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీయే కదా. సో ఇలా ఎలా చేస్తున్నాము డేటా ఇండిపెండెన్సీ అనేది ఇక్కడ చూస్తాం మనం. మనం చూసుకున్నాం ఇది ఇది ఒక ఫండమెంటల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనే ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అని చూసుకుంటాము విత్ ఇన్ ఏ డిఎంఎస్ అని చూసుకుంటే. డేటా డెఫినేషన్స్ అక్కర్స్ ఎట్ టూ లెవెల్స్, అంటే మనకి డేటా అనేది టూ లెవెల్స్గా అక్కర్ అవుతుంది అనమాట. ఎలా ఎట్ వన్ లెవెల్, అంటే ఒక ఈ డేటా ఇండిపెండెన్స్ అనేది టూ లెవెల్స్గా అక్కర్ అవుతుంది. ఎట్ ఫస్ట్ లెవెల్ ఏమవుతుందంటే, ఎట్ వన్ లెవెల్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా ఆర్ స్పెసిఫైడ్ అండ్ ఎట్ ద అదర్ లెవెల్ ఇట్ ఈస్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్. అంటే ఫస్ట్ లెవెల్ ఏం చేస్తున్నాం, లాజికల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట మనకి, ఓకేనా, ఆఫ్ ద డేటా. నెక్స్ట్ ఇట్ అదర్ లెవెల్ ఏమవుతుంది, ఫిజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఒక లెవెల్లోనేమో మనం లాజికల్ స్ట్రక్చర్ చూసుకుంటున్నాం అండ్ ఇన్ అదర్ లెవెల్ ఫిజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటున్నాం. టూ లెవెల్స్ కదా. సో ఫస్ట్ లెవెల్ ఏంటి, లాజికల్ స్ట్రక్చర్. నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. ద ఎబిలిటీ టు మోడిఫై ఎ స్కీమ్ డెఫినేషన్ ఇన్ వన్ లెవెల్ వితౌట్ ఎఫెక్టింగ్ ఏ స్కీమ్ డెఫినేషన్ ఇన్ హయ్యర్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఎ డేటా ఇండిపెండెన్సీ. సో అసలు డేటా ఇండిపెండెన్సీలు ఎలా అనుకుంటామంటే, ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక లెవెల్ చేసేటప్పుడు మనం ఇంకొక లెవెల్ని డిస్టర్బ్ చేయొద్దు అనమాట. సో అదే అనమాట ఇక్కడ ద ఎబిలిటీ టు మోడిఫై స్కీమ్ డెఫినేషన్ ఇన్ వన్ లెవెల్, అంటే ఒక వన్ లెవెల్లో మనం ఏదైనా మోడిఫై చేస్తున్నాము వితౌట్ ఎఫెక్టింగ్ ఎ స్కీమ్ డెఫినేషన్ ఇన్ హయ్యర్ లెవెల్, అంటే మనం ఒక లెవెల్ చేసేటప్పుడు హయ్యర్ లెవెల్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఒక దాన్నే డేటా ఇండిపెండెన్సీ అంటాం, అంటే ఇండిపెండెంట్గా చేసుకోవడము ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. అది సో మెయిన్ థీమ్ ఇది. సో ఇప్పుడు ఈ డేటా ఇండిపెండెన్స్లో అగైన్ మనకి టూ ఉంటాయి అన్నమాట. ఏంటి అనేసి అంటే, అవి ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ డేటా ఇండిపెండెన్సీ. సో ఇది డేటా ఇండిపెండెన్సీ టూ ఉంటాయి. సో ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే, ఎబిలిటీ టు మోడిఫై ద ఫిజికల్ స్కీమ్ వితౌట్ కాజింగ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ టు బి రీరిటర్న్. మోడిఫికేషన్ ఎట్ దిస్ లెవెల్ ఆర్ యూజువల్లీ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. సో మనం ఏమన్నా చూసుకున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ మనకి టూ లెవెల్స్ ఉంటాయి, ఒకటేమో లాజికల్ స్ట్రక్చర్ చేస్తాం, ఒకటేమో ఫిజికల్ స్ట్రక్చర్ అనేసి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫిజికల్ స్ట్రక్చర్లో ఏం చేస్తున్నాం మనం, ఫిజికల్ స్కీమ్ అనేది చేస్తున్నాం కదా. సో మోడిఫైయింగ్ ఫిజికల్ స్కీమ్ వితౌట్ కాజింగ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ టు బి రీరిటర్న్, అంటే ఏదైనా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని మళ్ళీ రాయకుండా ప్రోగ్రామ్స్ని అనేది చేయకుండానే జస్ట్ ఫిజికల్ స్కీమ్లోనే వెళ్ళి దీని చేంజెస్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో అది మనకి ఫిజికల్ స్కీమ్. దీనివల్ల మనకి ఏంటి యూజ్ అని అంటే, ఈ లెవెల్ ఇట్లా చేయడం వల్ల మనకి ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్ అనేది మనది ఎక్కువగా మంచిగా ఫాస్ట్గా ఉండడానికి అలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి లాజికల్ డేటా ఇండిపెండెన్స్. ఇదేమో లాజికల్ స్కీమ్, అంటే కాన్సెప్షువల్ స్కీమ్ అనేది మోడిఫై చేస్తుంది అనమాట. ఎబిలిటీ టు మోడిఫై కాన్సెప్షువల్ స్కీమ్, ఈ అండర్లైన్ చేస్తున్న పాయింట్స్ మెయిన్గా ఇన్వాల్వ్ చేయండి, వితౌట్ కాజింగ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ టు బి రీరిటర్న్, అంటే వేరే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని మళ్ళీ రాయకుండా జస్ట్ ఇది వెళ్ళి చేసుకోవాల్సిన పని దాని పని అది చేసుకోవాలి, వేరే వాటిని ఏది డిస్టర్బ్ చేయొద్దు. ఇది సో ఎల్డిఐ అంటే లాజికల్ డేటా ఇండిపెండెన్సీ ఈజ్ హార్డర్ టు అచీవ్ హ్యాస్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ యూజువల్లీ హెవీలీ డిపెండెంట్ ఆన్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది డేటా. ఎందుకంటే మనకి ఇది చాలా హార్డ్ అనమాట రాయడానికి, అచీవ్ చేసుకోవడానికి. ఎందుకనంటే మనకి ఇవి హెవీగా డిపెండెంట్ ఉంటాయి అనమాట లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా పైన. సో దట్స్ ద రీజన్ ఇవి మనకి అచీవ్ చేసుకోవాలంటే కొంచెం క్రిటికల్గా ఉంటాయి. సో ఇది మనకి మొత్తం టాపిక్ అనమాట, డిస్ట్రిబ్యూటెడ్ డేటా బేస్ సిస్టమ్స్ అని అంటే. సో ఇలా ఉంటుంది మొత్తం మనకి, ఎలా ఇవి మొత్తం గోల్ అనేది రాయండి. మెయిన్గా డేటా ఇంటిగ్రేషన్ చేస్తుంది, డేటా ట్రాన్స్పరెన్సీగా యూజ్ చేసుకుంటాము, ఇట్లా మల్టిపుల్ నెట్వర్క్స్ అనేవి కనెక్ట్ ఉండాలి, దీంట్లో ఇవి అచీవ్ చేసుకుంటామని రాసేయండి. దిస్ ఇస్ ద ఇన్ఫ్ ఆన్సర్.